జస్ట్ వెయిట్, ఇప్పుడు ముందు నేను తీస్తాను. ఓకే టై నోండివే అంకుల్, ముందు మీరు తీయండి. నేనా? నీ మీద వాలాలని కాదే, దూరంగా ఉన్నాయి. డాడీ ఇదిగోండి నేను చల్లుతాను. మీకు ఇష్టమైన వారి బుగ్గ మీద ముద్దు పెట్టాలి. మమ్మీ కంగ్రాట్. అన్నయ్య గారు, మీకు ఈ రాత్రికి పస్తే కొంప కురుక్షేత్రం కాక తప్పదు. మమ్మీ ఇప్పుడు నువ్వు నేను చదువుతాను. మీకు ఇష్టమైన వారి నెత్తి మీద మొట్టికాయ వేయాలి. డాడీ జాగ్రత్త, హెల్మెట్ పెట్టుకుంటే మంచిదేమో. మీకు నచ్చిన పాట ఇందులో రాయడం మర్చిపోయారు. ఏం లేదు, తెలకాయతమే. చూడండి అన్నయ్య గారు, మీకు ఇష్టమైన ఒక మంచి పాట పాడాలి. అంతే కదా, జాగ్రత్తగా వినండి. వందే మాతరం. ఈ దేశభక్తి గీతాలు, త్యాగరాజ కీర్తనలు చాందాలి. ఏం కావాలి? మంచి హిట్ సినిమా నుంచి పాట పాడేసాయి. పాడాలా? అయితే ఒక కండిషన్, మీరందరూ కళ్ళు మూసుకోండి. ఓకే ఓకే, మూసుకోవాలి. అందరూ మూసుకున్నారా కళ్ళు? బలపం పట్టి భామ బళ్ళు ఆయి నేర్చుకుంటా, పంతం పట్టి ప్రేమ బళ్ళు ఆహా ఓహో పాడుకుంటా. చిట్టి నువ్వు వెళ్ళితీవే. ఏమొచ్చిందమ్మా? మీకు ఇష్టమైన వారితో డాన్స్ చేయించాలి. ఎవరు నీకు ఇష్టం? నాకు మీరందరూ ఇష్టమే. అమ్మడు అయ్యరే అయ్యరే కమ్మహా ఉండేటప్పుడు బుజ్జి పాపాయి పాఠాలు నేర్పించు పైటంబ ప్రయాణతో. రసం ఇంకా ఎక్కువైతే చచ్చా చిచ్చి తప్పదయ్యో, అప్పుడే ఇంత ప్రేమ బళ్ళో అయితే గీతే ఎందుకయ్యో. హలో హలో, వి ఆర్ ఫ్రమ్ జెమిని టర్జన్. వెల్కమ్ టు యు. మీట్ యు. ఏం కావాలి మీకు? మీరందరూ చక్కగా పిల్లలతో చాలా హ్యాపీగా డాన్స్ చేస్తున్నారు. రియల్లీ వండర్ఫుల్. మీ పేరు ఏంటండి? నా పేరు నాయుడు, వీడి పేరు మురళి, ఇది నా పెళ్ళం, ఆమె వీడి పెళ్ళం, వాడు నా కొడుకు, అది నా కూతురు. మేమిద్దరం చిన్నప్పటి నుంచి చాలా థిక్ ఫ్రెండ్స్. మీ వయసులో మాలో తేడా ఉన్నా మేమందరం కుర్రాళ్ళమే. Any doubts? No doubt. Thank you. మీరు చాలా పని తగ్గించారు. మీ పేరు? I'm Sneha. You are very smart. Thank you. And so beautiful. Thank you. Thank you very much. మా జెమిని ప్రేక్షకులతో మీరు కాసేపు మాట్లాడి సరదాగా ఏదైనా పాట పాడతారా? Oh, sure. ఇప్పుడు మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను. అడగండి. వయసులో పెద్దవాళ్ళమైనా మేమంతా కుర్రాళ్ళమేనని మీ డాడీ అన్నారు కదా, ఇంట్లో కూడా పెద్దవాళ్ళు పిల్లలు అందరూ ఇలాగే సరదాగా కలివిడిగా ఉంటారా? No doubt. We are just like friends. వ్యక్తిత్వం విషయంలో మీ సొంత అభిప్రాయాలకే మీరు ఎక్కువ విలువిస్తారా? Definitely, definitely. What a wonderful figure. What a beautiful face. ఎంత స్టైల్, ఎంత షార్ప్. ఇప్పుడు మీకు ఇష్టమైన పాట పాడండి. హలో డాక్టర్, హార్ట్ మిస్ అయ్యే. హలో డార్లింగ్, హార్ట్ మిస్ అయ్యే. హలో డార్లింగ్, హార్ట్ మిస్ అయ్యే. ఏమైనా సరే అర్జెంటుగా దీన్ని సొంతం చేసుకోవాలి. రే, దీని అడ్రస్ తెలుసుకో. ఇవాళ రాత్రికి ఎక్కడ పడుకోవాలరా? రే, ఏంటో అని అడుగుదా. ఏమండి ఏమండి ఏమండి, ఎవరయ్యా మీరు, ఏం కావాలి? మేము అనాథలం సార్, మాకు ఇల్లు వాకిలి లేదు,
మీరు సరేనంటే ఇవాళ రాత్రికి ఇక్కడ పడుకుని పొద్దున్నే వెళ్ళిపోతాం. కుదరదయ్యా, మా ఇంట్లో వయసు వచ్చిన ఆడపిల్లలు ఉన్నారు, వేరే ఇల్లు చూసుకోండి. ఏంటి పిన్నిగారు, మీ ఇద్దరం అనాథలం అండి, మాకు ఇల్లు వాకిలి లేదు. మీకు ఇబ్బంది లేకపోతే ఇవాళ రాత్రి మీ ఇంట్లో పడుకొని పొద్దున్నే వెళ్ళిపోతాం. వీరపడదు, మా ఇంట్లో వయసు వచ్చిన ఆడపిల్లలు ఉన్నారు, వేరే ఇల్లు చూసుకోండి. ఆయన ఏంట్రా, నువ్వు ఉండరా, నీకు అసలు ఏం తెలీదు, కొంచెం తెలివితేటలు కావాలరా, నేను అడుగుతా ఉండు పక్కరా. నువ్వు అడుగుతావా? సరే అడుగు. ఎవర్రా మీరు, అర్ధరాత్రి ఇప్పుడు తలుపు కొడుతున్నారా? ఏం లేదండి, మీ ఇంట్లో వయసు వచ్చిన ఆడపిల్లలు ఉన్నారండి. ఉన్నారు. ఏం లేదండి, మేమిద్దరం ఈ రాత్రికి మీ ఇంట్లో పండుకుందామని. ఎంత ధైర్యం మీకు, అందరూ దిగి పారిపోండిరా. థ్యాంక్స్ అయ్యా, సమయానికి ఈ డ్రమ్ములు రోడ్డు అడ్డంగా పడేసి మాకు పెద్ద సహాయం చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఏయ్, ఆ వ్యాన్ తీసుకెళ్ళండి. 10 లక్షలు ఖరీదు చేసే సరుకు పోలీసులకు అప్పచెప్పొచ్చి సిగ్గు లేకుండా కథలు చెబుతున్నారా? నిజం సార్, ఎవరో ఇద్దరు ట్రాఫిక్ జామ్ చేసి మన వ్యాన్ పట్టించారు సార్. ఎవరా ఇద్దరు? స్పెషల్ ఆఫీసర్లా? తెలీదు సార్. చూస్తే గుర్తుపట్టగలరా? గుర్తుపట్టగలం సార్. ఈసారి వాళ్ళు కనబడితే అర్థమైంది సార్. వెళ్ళండి. జింకానా గ్రౌండ్ లో ఎగ్జిబిషన్ చూస్తున్నట్టు అలా చూస్తూ నిలబడతారేంట్రా? నీ చెప్పేది మీకు అర్థం కాలేదా? నేను స్నేహాన్ని ఘోరంగా ప్రేమిస్తున్నానరా? ఘోరంగా కాదు సార్, ఘాటుగా అనాలనుకుంటా. పవర్ఫుల్ గా ఉంటాను కదా అన్నాను, అయినా నాకు కావాల్సింది గ్రామర్ మిస్టేక్స్ కాదు, స్నేహ. ఐ వాంట్ స్నేహ. స్నేహ లేదా నేను బతకలేను, నేను బతకలేనురా. వెళ్ళి అర్జెంట్ గా దాన్ని కిడ్నాప్ చేసైనా తీసుకురండి. వెళ్ళండి, గో, వెళ్ళండి. సినిమా చూసిన కొద్ది మళ్ళీ మళ్ళీ చూడ అనిపిస్తుంది. అవునే, అందులో హీరోయిన్ ఎంత బాగా చేసిందో కదా. సంపాదించింది కదా టికెట్స్. మనం బాగా కష్టపడి పనిచేసావనుకో, తొందరలోనే మేస్త్రిలం అయిపోయి వాడిదాగా అందరి మీద అరవచ్చు కదా. అరే, ఇంకా మనం బతకలేమనే భయమే లేదురా. ఇలాగే ఒళ్ళొంచి అమ్మా ఒళ్ళొంచి పనిచేస్తే ఇంకా మనకి ఎదురే లేదురా. ఎదురే లేదురా. ఏంట్రా, రికార్డ్ జరిగిపోయిందా? రికార్డ్ జరిగిపోలేదురా, మనసు కరిగిపోయింది. అదే ఒకసారి అటు చూడు. ఎటు? నువ్వు ఇటు చూడటం మానేసి అటు చూడరా. వాళ్ళని అట్టా చూస్తుంటే నాకేంటోగా ఉందిరా. నాకు కూడా అలాగే ఉందిరా. నీ పరిస్థితి సరే, ఒక్కసారి ఆడి పరిస్థితి చూడు. ఏది ఎవరు రాళ్ళు వేదేశారా? రేయ్, వాళ్ళిద్దరేరా, నా యాది ఎముకల్లో సిమెంట్ రా కూడా తనాలి, పదండ్రా. పరిగెట్టు పద, హే
ఇలా సౌండ్ వచ్చిందే. వచ్చారన్నమాట. అవును ఇప్పుడే. అచ్చరే మేము మీకు ఎలా తెలుసమ్మా? ఎలా తెలుసో చెప్తాం. ఇంతమంది ఉన్నారు కదా, మీ అందరూ కలుకప్పి ఎలా తప్పించుకుంది? ఆ ఇద్దరే వచ్చి తప్పించారు సార్? ఏ ఇద్దరా? అదే సార్, ఆ రోజు మన అంబులెన్స్ పట్టించిన వాళ్ళు. ఆ ఇద్దరా? నా స్నేహం దక్కించుకోలేని ఈ బతుకు నేను చచ్చిపోతాను. ఇప్పుడు అంత అర్జెంట్ ఏం వచ్చిందిరా? డాడీ నా హార్ట్ మిస్ అయిపోయింది. హార్ట్ మిస్ అయితే ఈ అడ్డదారులు ఎందుకురా? అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చుగా. వావ్. We'll be right back.